పెదకూరుపాడు నియోజకవర్గంలో పర్యటించిన నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్. పెద్దలకు మహిళాందరికీ కూడా ధన్యవాదాలమ్మా. రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. అందరికీ కూడా ఇంకొక 45 రోజులు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పరిపాలన అందరికీ కూడా ఇప్పటికే అందరికీ కూడా తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేరుగా మీకు వచ్చే పథకాలు కానీ, నేరుగా మీకు అందించే సంక్షేమం కానీ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇంకొక 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మేమందరూ కూడా జగన్ అండగా ఉండాలని చెప్పి నన్ను కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ అభ్యర్థిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఎక్కువగా నిలూపించి వచ్చిన జనార్దన్ రెడ్డి గారిని కానీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించాడు. మీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు ఒక 5 సంవత్సరాల్లో మీతో కలిసిమెలిసి అన్ని రకాల సాయం చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి శంకరరావు. సోతో ఆయనతో కలిసి నా వంతు తప్పకుండా మీకు అడ్డదండలుగా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి మేమందరూ కూడా కోరుతా ఉన్నాం. అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి వస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కానీ పొంగొట్టుకుంటే మళ్ళీ మనం పెన్షన్లు తీసుకోవాలంటే ఏదో ఒక స్కూల్ దగ్గరకో ఎక్కడికో దగ్గరకో పడికాపులు కావాల్సిన అవసరం వస్తుంది. Thank you.